అలాండి, మనం అన్నదాత అగ్రో పార్ నర్సరీకి వచ్చాము. ఇక్కడ మన సిఎంఆర్ పైడా కాలేజీ మనం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఈ నర్సరీ. ఇక్కడంతా ఔషధ మొక్కలే అమ్ముతారు. మనకు అన్ని రకాల ఔషధ మొక్కలు ఇక్కడ దొరుకుతుంది. ఇదండి, మధ్యలో మనకు ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం వింటాము. చెప్పండి, ఇది ఏ మొక్క అండి? ఇది కాడగన్నీరు అంటారు. కాడగన్నీరు అండి. ఓకే, ఇది ఒళ్ళు నొప్పులకి పనిచేస్తుంది మేడం. ఒళ్ళు నొప్పులకు పనిచేస్తుంది అండి. దీంట్లో ఇరిస్తే పాలు వస్తాయి. పాలు వస్తుంది. ఓకే, పాలు రాసుకొని పసుపు దాని మీద రాసి రాసినట్టయితే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇదిగండి, ఇది కాడగన్నీరు. కాడగన్నీరు అండి. ఇది ఒళ్ళు నొప్పులకు బాగా పనిచేస్తుందట. అది పాలు వచ్చి ఆ పాలు ఒంటికి ఎక్కడ నొప్పులు ఉందో అక్కడ రాసుకోవచ్చు మనం. పసుపు రాయాలి. ఓకే, ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు. ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఇది ఇది క్రీపర్లా పెరుగుతుంది. క్రీపర్లా పెరుగుతుంది. దేనికి పనిచేస్తుంది అండి ఇది? ఇది ఒంటికి చలవ చేస్తుంది అండి. చలవ కోసం జ్యూస్ అలా చేసుకుని తాగొచ్చు. వేసవిలో కాయలు కాస్తాయి, అవి పళ్ళైన తర్వాత జ్యూస్ చేసుకుని తాగితే ఒంటి చలవ చేస్తుంది. తర్వాత స్కిన్ కూడా కొంచెం కాంతివంతంగా ఉంటుంది. ఓహో, బ్యూటిఫుల్ గా ఉంటది బాడీ కూడా. ఓకే, ఇదేంటి? ఆక్సిజన్ మొక్కలు ఉంటారండి. ఆక్సిజన్ మొక్కలు ఓపెన్ గా మనం గాలి అలా పీల్చుకుంటాము. మనం తలుపులు వేసిన తర్వాత మన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని అవును మనకి ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ అంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఆక్సిజన్ ఇంపార్టెంట్ కదా, కరోనా సీజన్ లో ఉన్నాము మనం. ఇన్సులిన్ మొక్క. ఇది షుగర్ పేషెంట్ కు. షుగర్ పేషెంట్లకు అండి ఈ మొక్క. ఇది చేదుగా ఉంటది, తీపిగా ఉంటది అండి? మార్నింగ్ ఒక ఆకు తీసుకోవాలి. తీసుకోవచ్చా? ఒకటి ఒక ఆకు తీసుకొని నమలాలి. నమలాలండి. చాలా బాగుందండి. చింత ఏమంటే చింతకూర అలాగా ఉంది. షుగర్ కంట్రోల్ అవుతుంది అండి. షుగర్ కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవుద్ది. అలా కంటిన్యూగా వాడితే షుగర్ కూడా తగ్గుతుంది అండి అలాగా. ఓకే అండి. నాకు ఎంత అండి మొక్క ఇది? 75 రూపీస్. నాకు ఒక మొక్క తీసి మంచి మొక్క పెట్టండి. ఇన్సులిన్ మొక్క. ఇన్సులిన్ మొక్క. ఇన్సులిన్ మొక్క. ఇది ఏ మొక్క అండి? వామాకు. ఓకే, ఒక ఆకు తీసుకొని తినవచ్చు. ఓకే ఓకే. ఇది కుందేలు చెయ్యి అంటారండి. కుందేలు చెయ్యి. ఇది అంటే కుందేలు దేనికండి? ఇది ఆస్మా, ఆయాసం తగ్గడానికి. ఓహో, ఇది ఆయాసం తగ్గడానికి అండి. ఓకే, ఆకులు మరిగించుకొని తాగాలి. ఓకే, ఆయాసం రాదు. ఇది లెవెండర్ అంటారు. లెవెండర్ ఇంటీరియర్ లో స్మెల్ కోసం అండి. స్మెల్ వస్తుంది అండి. వాడతాం కదా. ఓకే ఓకే, ఇప్పుడు వస్తుంది వాసన? నడిపితే వస్తుంది మేడం. పువ్వు ఏదైనా వస్తుంది దాంట్లో? పువ్వు రాదు మేడం, ఆకు అంతే అందంకు. ఓకే, ఇది పొడపత్రి అంటారు మేడం. ఏంటండి? పొడపత్రి. పొడపత్రి దేనికండి? ఇది కూడా షుగర్ కేన్. ఆహా, షుగర్ కేన్ అండి. ఆకులు నమిలినా పర్వాలేదు, లేకపోతే మరిగించి తాగాలి. మరిగించి తా, చేదుగా ఉంటుందా? ఇదండి, ఇది సదాపాకు అంటారు మేడం. సదాపాత్. సదాపాకు. సదాపాకు. ఓకే, ఇది బాడీ స్ట్రెంగ్త్ అండి. ఓ, స్ట్రెంగ్త్ కు. సరే, ఇది వావిలు అంటారండి. వావిలు అంటే ఆడవాళ్ళు ఫ్రూట్ అవుతారు కదా, అప్పుడు ఇది నీట్లో మరగబెట్టి రాకుండా. ఓకే ఓకే, నొచ్చి ఎలా మరిగించి తర్వాత ఇవ్వండి. ఇది సముద్ర పాల అంటారు మేడం. సముద్ర పాల. సముద్ర పాల. సముద్ర పాలాకు. సముద్ర పాలాకు. సముద్ర పాల. సముద్ర పాల. ఇది ఏంటి? గుండె దడకి పనికి వస్తుంది. గుండె దడకి పనికి వస్తుంది. ఇది గుండె స్ట్రెంగ్త్ కి. ఓకే ఓకే, ఎర్లీ మార్నింగ్ ఆకులు మరిగించుకొని తాగాలి. కానీ పెద్ద ఆకుగా ఉంది కదండి. లేదు మేడం, మరిగించి ఆ వాటర్ తాగాలి. ఇది లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ మేడం. లెమన్ టీ అంటారు కదా. అవును అవును అవును. ఇవన్నీ ఏంటండి? పచ్చవేరు. ఓకే, రణపాల. రణపాల.
కిడ్నీలో ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, అవునండి, ఆ కిడ్నీ వ్యాధులు తగ్గుతాయి. ఆకులు మరిగించుకొని తాగాలి. రణపాల చూడండి, రణపాల ఉంది మీకు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది తీసుకుని మనం తాగొచ్చండి. బాగుంది ఆకు, కొంచెం థిక్గా ఉంది ఆకు. ఒక ఆకు తీసుకుని మనం నీటిలో మరగపెట్టి తాగొచ్చు. పిప్పళ్ళు అంటారు, పిప్పళ్ళు కానీ తామ్ల పాకలా ఉంది కదండి. ఆడవాళ్ళు స్ట్రెంత్ ఆకులు నూరేసి దాంట్లో బెల్లం వేసుకుని తినాలి. ఆకు నూరేసి బెల్లం వేసి పౌడర్ చేసి తినాలి. బెల్లం కలిపి ఆడవాళ్ళకు స్ట్రెంత్ ఇస్తుంది ఇది. ఓకే, అది ఎద్దు మద్దు అంటారు మేడం. ఎద్దు మద్దు అండి ఇది. ఎద్దు మద్దు, ఎద్దు మద్దు. ఓకే, ఇది నుంచి దగ్గు జలుబు అల్సర్ అటువంటివి ఏమైనా ఉంటే పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఆకులు మరిగించుకుంటాయి. ఎద్దు మద్దు, ఎద్దు మద్దు, ఎద్దు మద్దు. ఓకే ఓకే, ఇది మగబేర అంటారు మేడం. మగబేర, మగబేర ఇదిగోండి, మగబేర, మగబేర. ఇది జ్వరాలకు కాదండి ఇది? కాదమ్మా, ఇది అంటే దోమలు రాకుండా ఉండడానికి. అవునా, మొక్క ఉందండి? ప్రెజెంట్ లేదు మేడం. అయ్యో, వర్షాకాలంలో ఈ విత్తనం ఉంటాయి ఇవ్వండి. అయితే తెలియదు మేడం, సార్లకే తెలియదు. అంటే మాకు దోమలు ఎక్కువ ఉంది మా ఇంటి దగ్గర. మరాఠీ మొక్క అంటారండి, మరాఠీ మొక్క ఇది. ఓకే అండి, ఇవి పిప్పళ్ళు వచ్చాయి అనుకోండి, పిప్పనికి దానికి పువ్వు కొంచెం తీసి ఆ పిప్పని ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకుంటే నొప్పి, పిప్పని పూర్తిగా తగ్గిపోద్ది, పక్కదానికి చారణ అవ్వదు, పంట నొప్పులు ఏమైనా ఉంటే తగ్గుతాయి మేడం. ఓకే అండి, ఇది పిప్పళ్ళకి మంచిదండి. అది కూడా మీరు ట్రై చేయండి ఒకసారి. ఇంకే మొక్క ఉందండి? నాకు అది కూడా ఒక మొక్క ఇవ్వండి. మల్టీవిటమిన్, ఇది మల్టీవిటమిన్ అండి. ఇప్పుడు ఉన్న పిల్లలు భోజనం సరిగ్గా తినట్లేదు కదా, వాళ్ళకి పెట్టచ్చు. పప్పులో కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, మల్టీవిటమిన్. ఇక్కడ అన్ని రకాల ఔషధ మొక్క ఉందండి. ప్రతి ఆకు ఇది పులిగోన, పాము కరిచిన, తేలు కరిచిన, మనిషి కరిచిన, పసరేస్తే మనిషి కరిస్తే కూడా పనిచేస్తుంది. చిన్నకరలు కరిచేస్తారు కదా. అవునవునవును, అది నాకు మొక్క ఉంటే ఇవ్వచ్చు కదా. పసరేసినట్టు ఇదిగోండి, పిల్లలు ఉంది, పిల్లలు ఉన్నారు. కొండపిండి ఆకండి ఇది. ఇది కిడ్నీలో రాళ్ళతో ఉన్నాయనుకోండి, అవి కరిగిపోతాయి, వేసుకొని తినాలి. ఇదిగోండి, ఇది లెవెన్ ట్రీ ఆకండి ఇది. లెవెన్ ట్రీ వాసన వస్తుంది, రూమ్ లో పెడితే బాగుంటది, పర్ఫ్యూమ్ వాసన వస్తుందట. ఇది చిత్రమాల దేనికండి? ఇది చిత్రమాల తెలీదా మీకు? ఓకే, నాకు తెలీదు. అవునవును, ఇదేటండి? ఇది నార్ పోసారు, ఏది ఇది? బొంబాయి బార్డర్ ఇది. ఓకే, బార్డర్ కోసం ఇది నారు పెట్టారు. ఓకే, దూరంతా. ఓకే, ఇది కూడా బార్డర్ కోసం. ఓకే ఓకే, ఇది ఏంటి? మనీ ప్లాంట్ మేడం. చైనా, చైనా మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ గోల్డ్ అండి, గోల్డ్, గోల్డ్ కలర్ లో ఉంది కదా. ఓకే ఓకే, మనీ ప్లాంట్ వైట్ మేడం, వైట్ అది. ఓకే ఓకే, గ్రీన్ మేడం, గ్రీన్. ఓకే, మూడు రకాల మనీ ప్లాంట్. ఇది తామ్లపాకు, తామ్లపాకు, తమలపాకు ఇది. లవంగ తులసి, ఇది లవంగ వాసన వస్తుందండి. సరస్వతి అది, సరస్వతి, సరస్వతి ఆకు. ఓకే ఓకే అండి, తెల్ల గన్నీరు, బిల్ల గన్నీరా? ఓకే ఓకే, క్యాన్సర్. దీంట్లో కలర్స్ ఉంటుంది కదండి? కలర్స్ అంటే రోజ్ కలర్ ఒకటి ఉంటుంది, వైట్, రెడ్ ఒకటి ఉంటుంది, పింక్ ఒకటి ఉంటుంది. అవి రోజుకి 11 మరగబెట్టుకొని తాగితే ఆక పువ్వులు, పువ్వులు. ఓకే, పువ్వులు మరిగించి తాగారు అనుకోండి క్యాన్సర్ తగ్గుతుంది. ఓకే ఓకే, ఇది మాసపత్ర పూజలకు వాడతారు. మందారాకు, ఓకే, కలర్స్. ఓకే,
ఇదేమో ఇది మరటి మొగ్గు మనం చూసాం కదా, నాకు ఒక మంచి మొక్క తీసి పెట్టండి. ఇదిగోండి ఇక్కడ ఈ ఔషధ మొక్క కాకుండా వర్మి కంపోస్ట్ కూడా ఇక్కడ తయారు చేస్తారండి. ఇదిగోండి ఇక్కడ వర్మి కంపోస్ట్ కూడా మనకు అమ్ముతారు, మనకు కావాలన్న వాళ్ళు ఇక్కడ వచ్చి మనం తీసుకోవచ్చు. ఎంత చెప్తారని కూడా అడుగుతాం. ఎన్ని కేజీ ఉంటాయి? 150 అండి బ్యాగ్. ఏంటండి దీన్ని ఎలా తయారు చేస్తారు, ఏమి వేస్తారు? ఎక్కడ ఇటు లోపల ఉందా ఇంకా ప్లేస్ చూడ. ఇదిగోండి ఇదంతా మనకు ఔషధ మొక్క తయారు చేస్తున్నారు. తర్వాత ఏమో ఇక్కడ వర్మి కంపోస్ట్ కూడా అమ్ముతారు, మంచి ఒరిజినల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వర్మి కంపోస్ట్ తయారు చేసే ప్లేస్కి మనం వెళ్తాం. ఇదిగోండి ఆ చివరి వెళ్ళాలి మనం, వెళ్ళి అక్కడ మనం చూస్తాం. ఇదిగోండి వర్మి కంపోస్ట్ మనకు తయారు చేస్తున్నారు. ఇదన్నీ ప్యాడ్ అండి, ప్యాడ్ మనకు తీసుకుని వచ్చి మగ్గ పెట్టి తర్వాత దిన్న ఇలాగా ఏమంటారండి ఇది బెడ్లో వేసి ఏం చేస్తారు చెప్పండి ఒకసారి? వాటరింగ్ చేస్తారు. తర్వాత వానపాము దీంట్లో వదులుతారండి. అది తయారయ్యాక చేస్తారు. తయారై తీసింది ఉందండి, చూపిస్తారా? ఇక్కడ లేదు, అది మగ్గ పెట్టారు కదా అక్కడ. ఇదిగోండి ఇలాగా లోపల, ఇదిగోండి చూపించారు ఇటు వైపు. ఇదిగోండి ఇలాగా ప్యాడ్ ఇలా తయారవుతుంది. దీన్ని ఏం చేస్తారంట, వాటరింగ్ చేస్తారా? వాటరింగ్ చేసి మళ్ళీ దీన్ని తయారయ్యాక తీసి మళ్ళీ ఏదో కొంచెం ఆరబెట్టేసి అప్పుడు జల్లిట్లో వేసి జల్లిస్తారు. దీంట్లో ఉన్న వానపాము ఏం చేస్తారు? మళ్ళీ తీసేస్తారు. మళ్ళీ తీసి మళ్ళీ ఇందులో వేస్తారు. మళ్ళీ దీంట్లో వేస్తారు మళ్ళీ కొత్తగా. ఇదిగోండి ఇదంతా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇది తీసి ఇప్పుడు దీనికి వాటరింగ్ అవుతుంది. ఇంకా 2 రోజులు, ఇంకొక 10 రోజులు పడుతుంది. ఓకే, 10 రోజులు వాటరింగ్ చేసిన తర్వాత వర్మి కంపోస్ట్ ఇలా తయారు చేస్తారండి. చూడండి ఎంత బాగుంది, చూసారా? ఎంత కష్టపడి చేస్తా కానీ మనకు మంచి వర్మి కంపోస్ట్ రాదు. ఇదిగోండి ఇదన్నీ వర్మి కంపోస్ట్ మనకు వరుసగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా పేడ వచ్చి పడిపోతుంది. ఇక్కడ పేడ తీసుకుని వచ్చి ఫిల్ చేసేసి ఎన్ని రోజులు దీన్ని మగ్గ పెడతారు? 3 నెలలు పడుతుంది. 3 నెలలు పడుతుందా? 3 నెలలు ఇలాగా మగ్గ పెడుతూ ఉంటారు. పెట్టి అప్పుడు అది అవ్వక తీసి ఇక్కడ ఇందులో పోసి అది ఆరాక జల్లించి మళ్ళీ అయ్యేంచి బస్తాలు పెట్టి అవి అక్కడ కొట్టుకెళ్ళి కాట వేసి అప్పుడు మళ్ళీ అప్పుడు అమ్ముతారు మీరు అక్కడ. ఓకే అండి, చాలా పెద్ద ప్రాసెస్ కదా, చాలా కష్టపడాలి. అప్పుడు మంచి వర్మి కంపోస్ట్ మనకు వస్తుంది. అప్పుడు వానపాము జల్లించినప్పుడు వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ప్యాడ్లో వదులుతారు. ప్యాడ్లో వదులుతారు, ఫ్రెష్గా చేస్తున్నారు దాంట్లో వదులుతారు. అప్పుడు అది తిని ఆ ప్యాడ్ అని తినేసి ప్యాడ్ చేసి ఉంటే అది వాటరింగ్ అవుతుంది. వాటరింగ్ అయ్యాక అప్పుడు అయ్యి ఎక్కువ డెవలప్ అయ్యి అప్పుడు మళ్ళీ మెత్తగా అవుతుంది. మెత్తగా అవుతుంది, దాంట్లో అది గుడ్లు కూడా పెడుతుంది. గుడ్లు కూడా పెట్టి మనకు మంచి వర్మి కంపోస్ట్ తయారవుతుంది. ఇదిగోండి మంచి వర్మి కంపోస్ట్ తయారైంది. ఇది ఇంక జల్లడానికి రెడీగా ఉంది. ఇది ఒకసారి చూపించండి. అది ఇదిగోండి వాళ్ళు ఎలా తీసినారు చూసారా, ఎలా తిని ఆ వానపావాన్ని తినేసి దీన్ని ఎలా చేసింది చూసారా. ఇదిగోండి ఇది చూసారా ఎంత చూడ్డా, పట్టుకోవడానికి కూడా చాలా సున్నితంగా ఉందండి. ఇది ఆవు ప్యాడ, ఇది ఆవు ప్యాడ. ఇది ముట్టుకోవడానికి కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. ఇది అసలు వాసన గట్ట ఏమీ లేదు, మంచి మంచి మట్టి వాసన వస్తుంది, బాగుంది. పేడ వాసన అస్సలు లేదు, మట్టి వాసనే ఉంది. ఓకే అండి, మీ పేరండి? పాపియమ్మ. ఓకే, చెప్పండి ఎంతమంది మీరు పనిచేస్తున్నారు? 7 గురు చేస్తున్నారా? వాళ్ళ పేర్లు చెప్పండి. వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి, డి లక్ష్మి, నర్సియమ్మ, ఇంకొక ఇద్దరు నర్సింహాలు ఉన్నారు, పార్వతి. ఇంతమంది మీరు చేస్తున్నారు. మీకు ఇక్కడ జీతం ఎంత ఉంటుందండి? 280 రోజుకు. ఓకే, 280 ఇస్తారట అండి. పాప ఎంత కష్టపడతారు వీళ్ళు. 9 నుంచి సాయంకాలం 6 వరకు. 6 వరకు చేస్తారు అలాగా. మధ్యాహ్నం గంట 1 గంట భోజనం చేసి మళ్ళీ 2 గంటల మీరు భోజనం తెచ్చుకుంటారు? వెరీ గుడ్. ఎంత కష్టపడి ఈ ఇది వాసన లేదు కానీ ఫ్రెష్ పేడ మంచి వాసన భరించలేమండి. కానీ వాళ్ళు పోయాక అప్పుడు అది మళ్ళీ మామూలుగా. అవును,
వాళ్ళు వేస్తున్నారు, చూద్దాం వాళ్ళు ఎక్కడని తీసిన వస్తారనేది మనం చూస్తాం. రండి చూద్దాం. ఇదిగోండి ఇవన్నీ తయారు చేశారు, ఇదన్నీ ఫ్రెష్గా వేసుకుని వస్తున్నారు. దీంట్లో వానపాము వదులుతారండి, ఇదిగోండి దీంట్లో వానపాము వదులుతా, వానపాము ఇదన్నీ పేడన్నీ తినేసి మనకు మంచి ఎరువుగా తయారు చేస్తుంది. చూద్దాం అక్కడ ఇక్కడ ఇక్కడ వాసన, అక్కడ వాసనే లేదండి, ఇక్కడ మంచి వాసన కంపు కొడుతుంది ఇక్కడ. ఇదిగోండి పేడ ఇక్కడ పెడతారు, జల్లిస్తారా అవునట. ఇదిగోండి పేడ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ పేడ ఇక్కడ ఉండి ఎన్ని రోజు ఇక్కడ ఉంచుతారమ్మా? ఇక్కడ ఇక్కడ తెలియదు ఎన్ని రోజు ఉందని. ఓకే అవును, ఇది ఎండిన తర్వాత పచ్చిది వేయలేరు. ఇదిగోండి చూసారు అక్కడ, అక్కడ ఒక దిమ్మ వేశారు పేడ, ఇక్కడ ఒకటి వేశారు. సో ఇది బాగా ఎండిన తర్వాత తీసినల్లి అక్కడ డంప్ చేస్తారు, అక్కడ కుల్తుంది. అక్కడ కుళ్ళిన తర్వాత దాన్ని వర్మి కంపోస్ట్, మంచి వర్మి కంపోస్ట్ మనకు తయారవుతుంది. ఇదిగోండి పౌడర్ చేస్తారండి, దాన్ని కొట్టి పౌడర్ చేస్తారు, పౌడర్ చేసాక జల్లిస్తారు జల్లులు. చూపించండి జల్లించిన చూడండి. ఇదిగోండి ఈ జల్లడ్లో వేసి దాన్ని జల్లిస్తారు, జల్లిస్తే మెత్తన పొడి మనకు వర్మి కంపోస్ట్ వస్తుంది. దాన్ని దాంట్లో వేసాక అవును తడిపి, తడిపిన తర్వాత కన్నాలు ఉంచి ఎర్రలు వేసి ఇంకా ఏవో వేసి అవును అది కొట్టి పౌడర్ చేస్తారు, జల్లించి అప్పుడు బ్యాగులు వెయిట్ చూసి. ఓకే అండి, వీడియో మీరు చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు లంచ్ టైం అయిపోయిందండి, పాపం వెళ్ళిపోయారు, ఎండ మంచి ఎండ కాస్తుంది. తయారు చేస్తున్నారండి, మంచి వర్మి కంపోస్ట్ మనకి ఇక్కడ దొరుకుతుంది, మీరు కూడా ఇక్కడ తక్కువ రేటుకు దొరుకుతుంది, మంచి క్వాలిటీ ఉన్న వర్మి కంపోస్ట్ ఇక్కడ దొరుకుతుందండి. అప్పుడు మీరు మొక్కలకు మంచి బలమైనది మనకు వస్తుంది. ఇక్కడ పైడా కాలేజీ ఆపోజిట్లో ఈ నర్సరీ ఉందండి, ఓన్లీ ఔషధం గుణం ఉన్న మొక్కలే ఇక్కడ అమ్ముతారు. మనకి ఏ టైపు ఔషధం గుణం కావాలంటే ఆ మొక్కలు ఇక్కడ దొరుకుతుంది, మెడిసిన్ అవైలబుల్లో ఉన్న మెడిసిన్ మొక్కలు ఇక్కడ దొరుకుతుందండి. సో ఈ ఈ వీడియో చూసే వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.